మరో 6 నెలల్లో అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ థియేటర్లలో రాజకీయ సినిమాలు హల్చల్ చేసేందుకు వస్తున్నాయి. సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఏంటి? ఎంత రాజకీయ చిత్రాలైనా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా? ఓటర్లను ప్రభావం చేసేంత సీన్ సినిమాలకు ఉందా అన్నది ప్రశ్న. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సెల్యులాయిడ్ పై గొప్పగా చూపే రెండు చిత్రాలు యాత్ర 2 వ్యూహం ప్రభావం ఓటర్ల మీద ఏ మేరకు ఉంటుంది? తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ విముక్తికి ముందు జరిగిన దారుణ మారణ కాండకు అద్దం పట్టే రజాకర్ అనే సినిమా ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది కోటి డాలర్ల ప్రశ్న. తెలుగునాట రాజకీయ చిత్రాలకు ఎంతో చరిత్ర ఉంది. 1972 ప్రాంతంలోనే రక్తకన్నీరు నాగభూషణం ప్రజానాయకుడు పేరుతో రాజకీయ నాయకులపై పంచ్ డైలాగులతో ఓ చిత్రం వచ్చింది. తర్వాత కాలంలో గట్టమనేని కృష్ణ ఈనాడు పేరుతో మరో రాజకీయ చిత్రం చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిని వ్యంగ్యంగా ఎండగడుతూ ఒకటి రెండు చిత్రాలు వచ్చాయి. ఇక రాజకీయ ఎంట్రీకి ముందు ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు అప్పటి రాజకీయ పరిస్థితులను దుయ్యబడుతూ పలువురు నాయకులపై చురుకలు అంటిస్తూ పంచ్ డైలాగులతో సందడి చేశాయి. అయితే ఈ చిత్రాలు ఓటర్లపై చూపిన ప్రభావం దాదాపు శూన్యమే. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో రజాకర్ అనే చిత్రం విడుదలవుతుండడంతో రాజకీయ దుమారం చెలరేగింది. భారతదేశం స్వాతంత్ర్యం పొందుతున్న సమయంలో 1940వ దశకంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణ మారణ హోమానికి అద్దం పట్టే ఈ చిత్రం నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ సంస్థానంలో 40వ దశకంలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరిగింది. దొరలు జమీందారులు భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు పోరాటం సాగిస్తున్న సమయంలో నిజాం సర్కార్ పోలీసులు నిజాం ప్రభుత్వం ప్రైవేటు ఆర్మీ రజాకర్లు మారణ హోమం సాగించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా చూడాలన్న లక్ష్యంతో ఏర్పడిన ప్రైవేట్ ఆర్మీ రజాకర్లు ఆనాటి మారణకాండను గుర్తు చేస్తూ తీసిన చిత్రం ప్రభావం ఓటర్లపై ఉంటుందేమో అని తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకుండా చూసేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సర్కార్ హెచ్చరించింది కూడా. కానీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రం విడుదలకే సిద్ధమవుతున్నారు. 5 భాషల్లో డబ్ చేసిన ఈ చిత్రాన్ని బీజేపీ నాయకుడు గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల సమయంలోనే వివాదం చెలరేగింది. బీజేపీ ప్రయోజనాల కోసం రజాకర్ చిత్రం ద్వారా కులాలను చీల్చి మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శకులు వ్యాఖ్యానించడంతో ఈ ట్రైలర్ వివాదానికి దారితీసింది. నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాత్రం తన తాత రజాకర్లతో పోరాడారని అందువల్ల ఈ చిత్రం తన హృదయానికి దగ్గరగా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం తాను ఈ చిత్రం నిర్మించలేదన్నారు. హైదరాబాద్ చరిత్రపై యువతకు రానున్న తరాలకు అవగాహన కల్పించేందుకు ఈ చిత్రం నిర్మించినట్లు చెప్పారు. ఆనాడు తెలంగాణ అంతటా మారణ హోమం జరిగింది, అదే చిత్రంలో చూపాం అని తెలిపారు నిర్మాత. ఆనాటి చరిత్రను గోప్యంగా ఉంచాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ చిత్రాలు థియేటర్లోకి దూసుకు వస్తున్నాయి. వాటిలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం ఒకటి, మరో చిత్రం యాత్ర 2. రెండు చిత్రాలు జగన్ మోహన్ జీవిత ఘటనలకు సంబంధించిన చిత్రాలే కావడం విశేషం. రెండు వేల 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేశారు. అది జరిగిన నెలనాళ్లకే బహుభాషా రాజకీయ చిత్రం రంగం అనే పేరుతో తెలుగులో
తమిళ్లో కో అనే పేరుతో విడుదలయ్యాయి. నటుడు జీవా జర్నలిస్టుగా స్వార్థంతో రాజకీయంగా ఎదిగేందుకు, మారణకాడ సృష్టించేందుకు వెనుకాడని రాజకీయవేత్తగా అజ్మల్ అమీర్ నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించిన జగన్ పార్టీ మాత్రం వేళ్ళూనుకునేందుకు ఏళ్ళు పట్టింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 5 ఏళ్లకు 2019లో ఘన విజయం సాధించి జగన్ సీఎం అయ్యారు. ఇప్పుడు జీవా అమీర్ 2 వేర్వేరు పాత్రల్లో జగన్ పాత్రలో నటిస్తున్నారు. వ్యూహం చిత్రంలో అమీర్ జగన్ పాత్ర వేస్తుండగా జీవా యాత్ర 2లో జగన్ పాత్రలో కనిపిస్తున్నారు. యాత్ర 2 2019లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్, యాత్రకు సీక్వల్. 2 చిత్రాలు 2024లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు ముందే థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం 10 నవంబర్ రిలీజ్ అవుతోంది. ఈ మధ్య విడుదల చేసిన టీజర్లో చేర్చిన రావాలి జగన్ కావాలి జగన్ పాట ఇప్పటికే దుమ్మురేపింది. చిత్రానికి మరో సీక్వెల్ ఉంది, అదే శపథం. రామ్ గోపాల్ వర్మ జగన్ జీవితంలో జరిగిన పలు రాజకీయ పరిణామాలను గుత్తిగుచ్చి 2013లో జగన్ను సిబిఐ అరెస్ట్ చేయడం, కాంగ్రెస్తో పోరాటం, ఓదార్పు యాత్ర, పాదయాత్ర, సీఎం పదవి చేపట్టడం, ఈ మధ్య మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చేర్చినట్లు తెలుస్తోంది. చిత్రంలో చంద్రబాబుతో పాటు సోనియా గాంధీ, పవన్ కళ్యాణ్ కూడా దర్శనమిస్తారంటున్నారు. ఈ చిత్రాలను రాజకీయ వ్యంగ్య చిత్రాలు అనలేం. జరుగుతున్న చరిత్రకు సెల్యులైడ్ రూపం అనవచ్చు. ఇలాంటి చిత్రాలు ఎన్నికలపై ఏ ప్రభావం చూపుతాయో తెలియదు, కానీ ఎన్నికల వేళ చిత్రాల రిలీజ్కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందా అన్నది మరో ప్రశ్న. సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే, ఆ చిత్రాల ప్రభావం ఓటర్లపై ఉండదంటున్నారు నిర్మాతలు. చిత్రాల విజయం మాట ఎలా ఉన్నా రాజకీయ దుమారం మాత్రం గ్యారంటీ.